డీటెయిల్స్ చూస్తే పబ్ల యాజమాన్యాలతో సైబరాబాద్ సిపి సమావేశం నిర్వహించారు. హైకోర్టు ఆదేశాలపై అవగాహన కల్పించారు సిపి. మైనర్లను పబ్ల్లోకి అనుమతించవద్దంటూ సిపి ఆదేశించారు. నిబంధనలకు లోబడి శబ్దాలు ఉండాలంటూ తెలిపారు. ఇక సిసి కెమెరాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇక ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఉష ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఉష, సైబరాబాద్ సిపి పబ్ల యాజమాన్యాలతో సమావేశమైనట్టు తెలుస్తుంది, వివరాలు ఏంటి? సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర, ఏదైతే సెప్టెంబర్ 12వ తారీఖున ఇచ్చినటువంటి హైకోర్టు గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో, పబ్లకు సంబంధించి రెసిడెన్షియల్స్ ఏ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ప్రజా జనవాసంలో ఉన్నటువంటి పబ్స్ కి సంబంధించి ప్రజలు అవస్థలు పడుతున్నారు అనేసి ప్రజల తరపునటువంటి ఒక న్యాయవాది అప్పీల్ కు పోగా, దీనికి సంబంధించి హైకోర్టు రూల్స్ పాస్ చేసింది. ఏదైతే నిబంధనలకు ఉల్లంఘించి ఎవరైతే పబ్బులు నిర్వహిస్తున్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలనేసి, ఇప్పటికే ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఇల్లు విద్యా సంస్థలు ఉన్న ప్రదేశాల్లో పబ్బులకు ఎలాంటి అనుమతించారనేసి ధర్మాసనం ఇప్పటికే అధికారులను ప్రశ్నించింది. దీనికి సంబంధించి సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ కమిషనరేట్ లో ఉన్నటువంటి పబ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ పబ్స్ కి సంబంధించిన యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఇవాళ మీటింగ్ కండక్ట్ చేశారు. ఈ మీటింగ్ లో భాగంగా ఏదైతే పబ్లలో మైనర్స్ ని అలౌ చేయకూడదు, బిలో 18 ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరిని కూడా పబ్లోకి అనుమతించకూడదు, అలాగే నైట్ దాటిందంటే దానికి సంబంధించి లిక్కర్ ని మాత్రమే అనుమతించాలి, అలాగే సౌండ్ పొల్యూషన్ విస్తృతంగా ఉన్న సమయంలో సౌండ్ పొల్యూషన్ కూడా బయట జనావాసంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏదైతే పబ్కి సమీపాన్ని ఉండేటువంటి ఇళ్ళు ఉన్నాయో వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా పబ్లను నిర్వహించుకోవాలి, సౌండ్ కూడా సౌండ్ పొల్యూషన్ తక్కువలో ఉండేలాగా నిర్వహించుకోవాలనేసి ఒక ఆదేశాలు ఇచ్చారు. అలాగే బ్యాకప్ తో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా ప్రొవైడ్ చేయాలనేసి చెప్పారు. దానికి తోడు ఏదైతే పబ్ ఏరియాస్ ఉంటాయో దానికి సంబంధించి సౌండ్ ప్రూఫ్ చేయడానికి అలాగే వాలెట్ డ్రైవ్లను కూడా ఏర్పాటు చేయాలనేసి పేర్కొన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ క్యాట్ ని ఎలాంటి పరిస్థితుల్లోనూ పబ్స్ ద్వారా దిగజార్చకుండా కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిది ఉన్న కోణంలోనే పబ్ యజమానులకు హెచ్చరించారనేసి చెప్పుకోవాలి శివ. రైట్ రైట్. థ్యాంక్ యూ.